Welcome back to my channel. ఈ రోజు మనం సోరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలపండి. తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని కలపండి. తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కాస్త మగ్గనివ్వండి, మూత పెట్టేయండి. కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలపండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. మసాలా కావాలి కాబట్టి కొన్ని పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. రుచికరమైన సొరకాయ మసాలా కర్రీ రెడీ. ఇది మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.